అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో ఎంబీబీఎస్ విద్య, కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. ఫలక్నుమా రైలు ఘటన ప్రమాదమా లేక కుట్రకోణమా? బెదిరింపు లెటర్ను సౌత్ సెంట్రల్ రైల్వే పట్టించుకోలేదా? ప్రమాద హెచ్చరిక లెటర్ రాసిందెవరు? ఘటనపై రైల్వే అధికారులు ఏమంటున్నారు? యాదాద్రి జిల్లాలో హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. పగిడిపల్లి బొమ్మాయిపల్లి వద్ద రైలు బోగిల్లో మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు ముందుగా అనుకున్నారు. అయితే అదే కారణమని ఇంకా నిర్ధారించలేదు. ఈ అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఏదైనా కుట్రకోణమా అని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనకు 3 రోజుల ముందే బెదిరింపు లెటర్ వచ్చింది. ఇలా చూస్తే ఈ దుర్ఘటన వెనుక ఖచ్చితంగా కుట్రకోణమే అని రైల్వే అధికారులు అనుకుంటున్నట్లు సమాచారం. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు అగ్ని ప్రమాద ఘటన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే శాఖకు ఇటీవల బెదిరింపు లేఖ రాసిన అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బీహెచ్ఈఎల్కు చెందిన వ్యక్తిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ బెదిరింపు లేఖపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ లెటర్ అతడే రాశాడా లేదా ఇంకెవరైనా పంపించారా అనే కోణంలో విచారణ చేపట్టారు. రైల్వేకు బెదిరింపు లేఖ రాయడానికి కారణాలేంటి? ఇందులో కుట్రకోణం ఏదైనా దాగుందా అనే విషయాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. అయితే జూన్ 30న దక్షిణ మధ్య రైల్వే శాఖకు బెదిరింపు లేఖ అందింది. ఒడిశాలోని బాలాసోర్ తరహాలో ఢిల్లీ హైదరాబాద్ రూట్లో రైలు ప్రమాదం జరిగే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ లెటర్పై రైల్వే ఉన్నతాధికారులు అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అనుమానితుడిని పోలీసులు ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో అందరూ సురక్షితంగా బయటపడ్డారని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది. అందరినీ సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఘటనకు షార్ట్ సర్క్యూటే కారణమని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అధికారులు అంటున్నారు. విచారణ తర్వాతే అసలైన కారణం తెలుస్తోందని స్పష్టం చేశారు. అయితే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో మొత్తం 6 బోగీలు దగ్ధమయ్యాయి. S4, S5, S6, S7 బోగీలు కాలిబూడిదయ్యాయి. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ప్రమాదంతో పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.